నమస్కారం డిఎన్ఫై వార్తలకు స్వాగతం అండి. ఈరోజు బీహార్ ఎన్నికలు తొలి దశ ముగిశాయి. మళ్ళీ దశ ఎన్నికలు రేపు 5వ తేదీ జరగబోతున్నాయి. ఈ టైంలో ఈ తొలి దశ ఎన్నికల్లోనే బీహార్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైనటువంటి పవనాలు వచ్చినట్లుగా సర్వేల్లో వస్తూ ఉంది. వీటి మీద మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటటువంటిది మన సీనియర్ జర్నలిస్టు ఎం కోటేశ్వరరావు గారు మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి. అక్టోబర్ 28వ తారీఖున తొలి దశ పోలింగ్ జరిగింది. నవంబర్ 3న రెండవ దశ, 7వ తేదీన తుది మూడవ పోలింగ్ జరుగుతున్నాయి. 10వ తారీఖున ఎన్నికల ఫలితాలని వెల్లడిస్తారు. అయితే ఈ ఎన్నికల సంబంధించినటువంటి ఒక ముఖ్య విశేషం ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కోటీశ్వర్లు ఎన్నికల్లో ప్రధాన లాగా పోటీపడినట్లుగానే ఇవాళ బీహార్ ఎన్నికల్లో కూడా కోటీశ్వర్లు బరిలో దిగారు. 1400 మంది పైన అభ్యర్థుల ఒంటిలో ఉంటే అందులో 450 పైగా అభ్యర్థులుగానే ఉన్నారు. వీటిలో ప్రధాన పక్షాల విషయానికి వస్తే అగ్రస్థానంలో బీజేపీ, చివరికి దళితుల పార్టీగా చెప్పుకుంటే ఎల్జేపీ కూడా అనేక మంది పోటీ వివరాలు వివరాలు స్పష్టం చేస్తాయి. అందువల్ల బీహార్ పేదది కానీ బీహార్లో పోటీ అభ్యర్థులు మాత్రం పేదవాళ్ళు కాదు, కోటీశ్వరులు కానీ ఉన్నారనేటువంటి స్పష్టం. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మరొకటువంటి అంశం ఏంటంటే, ఎన్నికల ప్రకటన జరిగేటువంటి సమయంలో బీజేపీ నాయకులు ఏకపక్షంగా దున్నేస్తారు అనే అభిప్రాయాలని కొంతమంది వ్యక్తం చేశారు. కానీ దానికి వాతావరణం ఈ రెండవ మొదటి దశ పోలింగ్ ఏర్పడిందనేటువంటిది స్పష్టం. అట్లాగే ఈ ఎన్నికల ప్రచార సభల్లో నితీష్ కుమార్ గారి ఫోటోని ఫ్లెక్సీల్లో తొలగించడం, ఆయన ఫోటో ప్లేస్లో మోడీ గారి ఫోటో రావడం అనేటటువంటిది ఎట్లా రిసీవ్ చేసుకుని ఉంటారంటారు? బీహార్లో జేడీయూ నాయకత్వంలో అంటే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నామని చెప్పేసి బీజేపీ రెండు పార్టీలు చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ప్రధానమైన ఈ కూటమి మా నాయకుడు నితీష్ కుమార్ అనే బీజేపీ స్వయంగా చెప్పింది. అయితే ఎన్నికల ప్రచారం నితీష్ కుమార్ తో పాటు బీజేపీ నరేంద్ర మోడీ బీజేపీ ఎన్నికల రోజుల ముందు ప్రచురించినటువంటి నితీష్ కుమార్ ఒకటే నరేంద్ర మోడీ ఫోటో మాత్రమే పెట్టింది. అంటే ఏంటంటే దీనికి మీడియాలో వచ్చినటువంటి విశ్లేషణ ఏంటంటే, అంతర్గతంగా బీజేపీ సర్వేలో నితీష్ కుమార్ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతున్నది. అందువల్ల నితీష్ కుమార్ బొమ్మ పెట్టి ఓట్లయితే నష్టం కాదు. అందుకని నరేంద్ర మోడీ బొమ్మ నరేంద్ర మోడీకి ఓట్లు వేయండి అనే సందేశాన్ని ఓటర్లు చెప్తున్నారు. అందువల్ల బీజేపీ విధంగా చూసినప్పుడు నితీష్ కుమార్ ని ఎన్నికల తర్వాత వదిలించుకుంటుంది అనేటువంటి అభిప్రాయానికి ఈ పోస్టర్ల వ్యవహారం స్థావిస్తా ఉంది. అట్లాగే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత జరిగినటువంటి వరుస ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఓడిపోతూ వస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ చూపించబోతుంది? ఈయన మోడీ గారు ప్రధాని అయిన తర్వాత బీహార్లో 2015లో మొదటిసారి ఎలక్షన్ జరిగింది. ఇది రెండో దఫా ఎలక్షన్ బీహార్లో. ఆ మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఢిల్లీలో కానీ, రాజస్థాన్ కానీ, తర్వాత మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ బీజేపీ కూటమికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కడ కనపడలేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీ గారి ఫోటోతోటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందా ఓటర్లని?
లోక్సభ ఎన్నికలు వేరు వేరు అదే విధంగా స్థానిక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేరు అనేటువంటిది గడిచిన 6 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలకి మనకి స్పష్టం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల 2014లో మంచి మెజారిటీతో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ అదేవిధంగా బీజేపీ పక్షాలుగా ఉన్నటువంటి సాధించిన తర్వాత 2015లో బీహార్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్ని నరేంద్ర మోడీ కనపడలేదు. బీజేపీ స్పష్టం. ఎన్నికల్లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కానివ్వండి, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఈ రాష్ట్రాలన్నింటా కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ యొక్క పలుకుబడి కానీ బీజేపీ ఏమాత్రం ఉండకపోయింది, కనపడలేవు. అంతెందుకు 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నరేంద్ర మోడీ ప్రచారం లేదా కేంద్ర మంత్రులందరినీ కూడా కనపడినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో ఎట్లా ఓడిపోయిందో మనం చూసాం. అదే విధమైన పరిస్థితి ఇప్పుడు నితీష్ కుమార్ పాలనలో నితీష్ నాయకత్వంలో ఏడీయు బీజేపీ కూడా అదే విధమైన పరాభవం లేదా అట్లాగే బీహార్ లో జరిగేటటువంటి ఎన్నికల ఫలితాలని కేంద్ర ప్రభుత్వ పరిపాలన మీద రెఫరెండం గా తీసుకోవచ్చా? బీహార్ లో జరిగే బీహార్ బీహార్ లో కూడా జేడీయు నితీష్ 14 రూపాయలు పాటు కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనతో పాటు బీజేపీ కూడా అధికారంలో పంచు. అందువల్ల ఈ రెండు ప్రభుత్వాలు సంబంధించిన చూసుకోవచ్చు. అయితే ఇదే సమయంలో గత 6 సంవత్సరాల్లో తాజాగా తీసుకున్నటువంటి వ్యవసాయ సంస్కరణలు కానివ్వండి లేదా లేబర్ కోడ్ తోటి కార్మిక చట్టాల్లో చేస్తున్నటువంటి సవరణలు కానివ్వండి, వీటన్నిటి పర్యవసానాలు కూడా ఈ ఎన్నికల మీద తీవ్రమైన ప్రభావం మొదటి దఫా ఎన్నికలు ముగిశాయి. రేపు 3వ తేదీ 2వ దఫా, 7వ తేదీ 3వ దఫా ఎన్నికలు జరగబోతా ఉంది, 10వ తేదీ రిజల్ట్ రాబోతా ఉంది. ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేటటువంటి దాని మీద వివరించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.